వెల్కమ్ బ్యాక్. ఏపీ సీఎం జగన్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. బహుశా మనం చేసే అన్ని కార్యక్రమాల్లో కన్నా ఈ కార్యక్రమం ఇచ్చినంత సాటిస్ఫాక్షన్ బహుశా ఏ కార్యక్రమం కూడా ఇదేమో. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 31 లక్షల దగ్గర దగ్గర కుటుంబాలకు స్థిరాస్తిని ఇవ్వడమే కాకుండా ఆ స్థిరాస్తిలో ఇళ్ల పట్టాల ద్వారా స్థిరాస్తిని ఇవ్వడమే కాకుండా ఆ ఇళ్ల పట్టాలలో ఈరోజు ఏకంగా ఇల్లులు కూడా కట్టించే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. నిజంగా ఈరోజు చేస్తా ఉన్న ఈ కార్యక్రమం 2 దశల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. మొదటి దశ కింద 15,60,000 ఇళ్లకు ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. 28,84 కోట్ల వ్యయంతో ఈరోజు చుట్టే ఈ కార్యక్రమానికి ఒక సంవత్సరం గడువు లోపల అంటే జూన్ 2022 కల్లా పూర్తి చేసేట్టుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. రెండవ దశ కార్యక్రమం మళ్ళీ రేపు జూన్ 2022 మొదలుపెట్టి మరో 12,70,000 పక్కా ఇళ్లను, మరో 22,860 కోట్ల రూపాయల వ్యయంతో రేపు సంవత్సరం మళ్ళీ జూన్లో మళ్ళీ మొదలుపెట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. మొత్తంగా ఈ 2 దశల్లో కలిపి దాదాపుగా 50,944 కోట్ల రూపాయల వ్యయంతో అక్షరాల 28.3 లక్షల ఇల్లు జూన్ 2023 నాటికల్లా పూర్తిగా నిర్మాణం కూడా పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తూ ఇన్ని లక్షల 30 లక్షల ఇళ్ల పట్టాలను సేకరించడమే కాకుండా యుద్ధ ప్రాతిపదికన వాటిని పిఎంఏవైతో అనుసంధానం కూడా చేసి వేగవంతంగా కూడా ఈ పనులన్నీ కూడా పూర్తయ్యేట్టుగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఇలా మనం కడుతున్న ఈరోజు కడతా ఉన్న కట్టడానికి శ్రీకారం చుడతా ఉన్న ఇళ్ళు కాదు, ఇవి ఊళ్ళు, పట్టణాలు అని కూడా చెప్పచ్చు. ఏకంగా 17,000 కాలనీస్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వస్తూ ఉన్నాయి. కాలనీల సైజులు ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఇవి ఇల్లు కాదు, ఊళ్ళు కూడా కాదు, పట్టణాలు అని చెప్పి అనిపించే మాదిరిగా ఆ సైజుల్లో ఈరోజు ఈ కాలనీస్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశ కింద చూస్తే 8,905 లేఅవుట్లలో 11,26,000 ఇళ్ల నిర్మాణానికి ఈరోజు జగనన్న కాలనీస్లో ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఇవి కాక సొంత స్థలాలు, పొజిషన్ సర్టిఫికెట్లు ఉన్న లబ్ధిదారులు మరో 4,33,000 మందికి కూడా ఈరోజు కలుపుకుని 15,60,000 ఇళ్లకు మొదటి దశ కింద ఈ రోజున నిర్మించడానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు మనం ఎంతటి భారీ కార్యక్రమాన్ని మనం చేయబోతున్నాం అన్నదానికి ఒక అందరికీ కూడా అర్థమయ్యేలా దీని మ్యాగ్నిట్యూడ్ ఏమిటి అని చెప్పి ఒకసారి చెప్పడానికి సాహసిస్తే, 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 4,95,00,000. ఇప్పుడు మన ప్రభుత్వం దాదాపుగా 31 లక్షల ఇంటి స్థలాలు అక్క చెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి ఇల్లులు కట్టడానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఒక్కో కుటుంబంలో కనీసం 4 నివాసం ఉంటారు అని చెప్పి ఉజ్జాయింపుగా కూడా అనుకున్నా కూడా దాదాపుగా 1,24,00,000 మందికి ఈరోజు ఇల్లు కడతా ఉన్నాం. అంటే రాష్ట్ర జనాభానే 4,95,00,000, 2011 జనాభా లెక్కల ప్రకారం తెలిసి చెప్తా ఉంటే అక్షరాల 1,24,00,000 మందికి ఈరోజు ఇళ్లల్లో, కొత్త ఇళ్లల్లో ఉండేదానికి శ్రీకారం చుడతా ఉన్నామనంటే దాదాపుగా
రాష్ట్ర జనాభాలో ప్రతి నలుగురిలో ఒకరికి ఒకేసారి పక్కా ఇంటిని భూమిని భూమితో సహా అందజేస్తా ఉన్న గొప్ప కార్యక్రమం ఇది అని చెప్పి అర్థమవుతుంది. అసలు ఈ జనాభా ఈ పాపులేషన్ చూస్తే 1,24,00,000 మంది అంటే ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే మన రాష్ట్రంలో ఉన్న పెద్ద జిల్లాలు 3-4 జిల్లాలు కలిస్తే ఎంత జనాభా ఉంటుందో ఆ సైజులో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇళ్ళ పట్టాలు ఇవ్వడము ఆ ఇళ్ళ పట్టాలలో ఇల్లు కట్టడానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ప్రణాళికాబద్ధమైన గ్రామాలు పట్టణాలుగా నిర్మాణం అవుతా ఉన్న ఈ 17,005 వైఎస్ఆర్ జగనన్న కాలనీలలో త్రాగడానికి అండర్గ్రౌండ్ పైప్లైన్ వేసి త్రాగడానికి ప్రతి ఇంటికి కూడా పైప్లైన్ ద్వారా దాదాపుగా 4,128 కోట్ల వ్యయంతో ఇంటింటికి తాగడానికి త్రాగునీరు ఇస్తా ఉన్నాం, కల్పించబోతా ఉన్నాం. 22,587 కోట్ల రూపాయలతో ఈ కాలనీస్లో అంతా కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజు సీసీ రోడ్లు సిమెంట్ రోడ్లు కూడా వేయబోతా ఉన్నాం. మరో 4,986 కోట్ల రూపాయలతో అండర్గ్రౌండ్ విద్యుత్ సౌకర్యం కూడా కల్పించబోతా ఉన్నాం. ఇంకా ఇవన్నీ కాకుండా మరో 627 కోట్ల వ్యయంతో అండర్గ్రౌండ్ ఇంటర్నెట్ సౌకర్యం కూడా అందుబాటులోకి కూడా ఈ కాలనీస్లోకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇంకా ఇతర మౌలిక సదుపాయాలు పార్కులు కానీ ఆర్బీకేలు కానీ విలేజ్ క్లినిక్లు కానీ గ్రామ సచివాలయాలు కానీ స్కూల్స్ కానీ అక్కడ రకరకాలుగా ఇంకా అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడెక్కడ అవసరమో అవన్నీ కూడా తీసుకొచ్చేదానికి మరో 567 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. మొత్తంగా ఈ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే ఈ కాలనీస్లో ఎంత అని చెప్పి చూస్తే అక్షరాల ఈ 17,005 కాలనీస్ అంటే ఈ 31 లక్షల ఇళ్లకు సంబంధించిన ఈ కాలనీస్లో మొత్తంగా 32,909 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రతి పేదవాడికి కూడా మామూలుగా ఇళ్ళు కాదు ఈ ఇళ్లలో సౌకర్య ఈ ఇళ్లకు లభ్యమయ్యే సౌకర్యాలు మామూలు లెవెల్ కన్నా కూడా ఇంకా మంచి లెవెల్లో ఉండేట్టుగా అడుగులు వేస్తూ ఉన్నాం. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సిమెంట్ రోడ్స్ కానీ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కేబుల్ ఎక్కడా కూడా జరగని విధంగా అండర్గ్రౌండ్ ఇంటర్నెట్ కేబుల్ కానీ ఇటువంటివన్నీ కూడా ఎక్కడ జరగని విధంగా కూడా తీసుకొని వచ్చి ఇవి మంచి కాలనీస్గా తయారు చేసే ప్రతి అడుగు కూడా వేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మన పేదవాడు ఎవరైతే ఉన్నారో ఆ ఎస్సీలు కానీ ఆ ఎస్టీలు కానీ ఆ బీసీలు కానీ ఆ మైనారిటీలు కానీ మన పేదవర్గానికి సంబంధించిన అగ్రకులాల్లో ఉన్న పేదవాళ్ళైనా కూడా వీళ్ళందరికీ కూడా ఈ కాలనీలలో మనం కట్టించి ఈ కాలనీలకు మనం ఇచ్చేసరికే ఈ కాలనీలన్నీ కూడా పూర్తి అయ్యేసరికే కనీసం అంటే ఒక్కొక్కరి చేతుల్లో ఆస్తి విలువ కనీసం 5 లక్షల నుంచి 15 లక్షల దాకా ఆ ఏరియాను పట్టి వాళ్ళు ఉంటా ఉన్న ప్రదేశాన్ని పట్టి ఒక్కొక్కరి చేతిలో ఈ మేరకు అక్క చెల్లెమ్మల చేతిలో ఈ మేరకు ఆస్తి విలువను పెట్టబోతా ఉన్నాం. దీని ద్వారా ఈ ఇల్లు మంజూరైన అక్క చెల్లెమ్మలు వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం 3 ఆప్షన్స్ ఇచ్చింది. ఆ 3 ఆప్షన్స్లో వాళ్ళకి ఏ ఆప్షన్ కావాలి అని అంటే ఆ ఆప్షన్ ఎంచుకునే వెసులుబాటును ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చాం. అలా ఎంచుకున్న పద్ధతి ప్రకారం ఈరోజు కన్స్ట్రక్షన్ కూడా మొదలవుతూ ఉంది. మనం ఆ రోజు ఇళ్ల పట్టాలు ఇచ్చేటప్పుడు ఈ 3 ఆప్షన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి పద్ధతి కింద ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలంలో ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం ఇల్లు నిర్మించుకోవటానికి అవసరమైన నాణ్యమైన సామగ్రి మొత్తం ప్రభుత్వమే సరఫరా చేసి లేబర్ ఛార్జీలకు డబ్బులు అక్క చెల్లెమ్మలకు ఇస్తుంది. దీంతో వారే ఇల్లు నిర్మించుకోవచ్చు. ఇది మొదటి ఆప్షన్ కింద ఇంటి స్థలాలు ఇచ్చే రోజున
అక్కచెల్లెమ్మలకు ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఈ పద్ధతి వద్దు అని అనుకుంటే ఇంకొక రెండవ పద్ధతి కింద కూడా ఇంకొక పద్ధతి కూడా చెప్పడం జరిగింది. రెండవ పద్ధతి ఇంటి నిర్మాణానికి అవసరమైన నిర్మాణ సామాగ్రిని అక్కచెల్లెమ్మలు లేదు మీరు ఇవ్వడం వద్దు మేమే తెచ్చుకుంటాము అంటే తమకు నచ్చిన చోట తాము తెచ్చుకునేదానికి వాళ్ళకు ఆ స్వేచ్ఛనిస్తూ తామే నిర్మించుకోవచ్చు, మీరే మీ సామాన్లు తెచ్చుకోవచ్చు, మీరే నిర్మించుకోవచ్చు, దశల వారీగా ఇంటి పురోగతిని పట్టి అంటే బేస్మెంట్ కింద ఫౌండేషన్ దాటిన తర్వాత ఇంత, స్లాబ్ వేసేటప్పుడు ఇంత అని దశల వారీగా ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు ఆ డబ్బులు నేరుగా వాళ్ళ అకౌంట్లలోనే జమ చేసి చెల్లింపులు చేస్తుందని చెప్పి కూడా రెండవ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మూడో ఆప్షన్ కూడా అక్కచెల్లెమ్మలకు ఇవ్వడం జరిగింది. అక్కచెల్లెమ్మలు ఎవరైనా కూడా తాము కట్టుకోలేము అని అంటే ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకుని ప్రభుత్వం నిర్దేశించిన నమూనా ప్రకారం నిర్మించేందుకు అవసరమైన నిర్మాణ సామాగ్రిని మొత్తం ప్రభుత్వమే సరఫరా చేయడంతో పాటు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ దగ్గర ఉండి ఆ ఇళ్లను కూడా కట్టించే కార్యక్రమం కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది అని చెప్పి కూడా అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడుతుంది అని కూడా మూడవ ప్రపోజల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా అన్ని రకాల ఫెసిలిటీస్, అన్ని రకాల ఆప్షన్స్ కూడా అక్కచెల్లెమ్మలకు ఇస్తూ ఆ అక్కచెల్లెమ్మలు ఎక్సర్సైజ్ చేసిన ఆప్షన్స్ ప్రకారం ఈరోజు ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ ఇళ్ల సైజు కూడా గతంలో మాదిరిగా చిన్న సైజులు కాకుండా గతంలో దాదాపుగా 200 అడుగుల ఉన్న సైజును చూస్తే ఈరోజు చూస్తే ఇళ్ల సైజు 340 చదరపు అడుగుల ఇంటి నిర్మాణ సైజును ఈరోజు తీసుకొస్తా ఉన్నాం. ప్రతి ఇంట్లో కూడా ఒక బెడ్రూము, ఒక హాలు, ప్రతి ఇంట్లో ఒక కిచెను, ఒక బాత్రూము, వరండాతో పాటు ప్రతి ఇంటికి 2 ఫ్యాన్లు, 2 ట్యూబ్ లైట్లు, 4 LED బల్బులు, 1 సింటెక్స్ వాటర్ ట్యాంక్ కూడా పైన పెట్టి ఇతర సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తూ ఇంటిని కూడా ఇవ్వడం, ఇంటిని కూడా ఈరోజు 340 చదరపు అడుగులతో ఇంటిని కూడా నిర్మాణం చేసిచ్చే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. తొలి దశలో మనం కట్టబోయే ఈ 15,60,000 ఇళ్లను ఒక్కసారి గమనించినట్లయితే ఈరోజు మనం చేసే ఈ అడుగు అసలు రాష్ట్రంలో ఎకనామిక్ యాక్టివిటీని పూర్తిగా కూడా బూస్ట్ చేస్తుంది. రాష్ట్రంలో ఈరోజు మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా జీడిపీలు, జిఎస్డిపీలు తగ్గిపోయి మ్యానుఫ్యాక్చరింగ్ రంగం కూడా ఇబ్బంది పడే పరిస్థితులకి ఎకానమీ అంతా కూడా కనిపిస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇంత భారీ స్కేల్లో మనం చేసే ఈ యాక్టివిటీ వల్ల, హౌసింగ్ యాక్టివిటీ వల్ల ఎకనామిక్ యాక్టివిటీ ఏ స్థాయిలోకి రాష్ట్రంలో బూస్ట్ అవుతుంది అని అంటే ఈ 15,60,000 ఇళ్ల నిర్మాణానికి అక్షరాల 69,70,000 మెట్రిక్ టన్నుల సిమెంట్ అవసరం. సిమెంట్ కన్జ్యూమ్ చేస్తాం 7,44,000 మెట్రిక్ టన్నుల స్టీల్ కన్జ్యూమ్ చేస్తాం, 310,00,000 మెట్రిక్ టన్నుల ఇసుకను కన్జ్యూమ్ చేస్తాం, 233